విశాఖ సాగర తీరం మృత్యు తీరంగా మారుతోంది. బీచ్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. యారాడ బీచ్ లో 12 మంది స్నానానికి దిగగా అందులో 6 యువకులు గల్లంతయ్యారు. వీరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సాగర తీరం ముత్య సాగరంగా మారుతుంది. గత కొంతకాలంగా చూసుకుంటే విశాఖ బీచ్ లో ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ బీచ్ ఏదైతే ఉందో, ఆర్కే బీచ్ కానీ, రుషికొండ బీచ్ కానీ, భీములు బీచ్ కానీ, యారడ్ బీచ్, 4 బీచ్ల్లో అత్యంత ఫేమస్ బీచ్ ఇవి. ఈ బీచ్ల్లో ముఖ్యంగా టూరిస్టులు అటు సందర్శకులు భారీ స్థాయిలో వస్తుంటారు. అందులో భాగంగానే వేలాది సంఖ్యలో ఆహ్లాదకరంగా ఒక పూట గడపడానికి వీళ్ళు సరదాగా బీచ్కి వస్తుంటారు. అలాంటిది బీచ్ల్లో ప్రమాద హెచ్చరిక బోట్లు కానీ అధికారుల భద్రత కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని చెప్పవచ్చు. అప్పటికప్పుడే ఏ ప్రమాదం జరిగినా అప్పటికప్పుడే స్పందిస్తారు కానీ అధికారులు దీనికి పూర్తి నివారించే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టలేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నిన్న చూసుకుంటే 12 యువకులు అయితే పూర్తిగా బీచ్ లో సరదాగా గడపడానికి యారాడ బీచ్ కి చేరుకుని ఏదైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో అలలు ఒకసారిగా వారి మీదకి తాకడంతో పూర్తిగా అందులో 6 పూర్తిగా గల్లంతయ్యారు. మిగతా 6 సురక్షితంగా ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో మిగిలారు. అయితే మిగతా 6 ఏదైతే ఉన్నారో ఇప్పటికి వచ్చేది వారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. రాత్రి నుంచి సుమారుగా ఇప్పటి వరకు ఇంకా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఫస్ట్ వాళ్ళ బంధువులు ఉన్నారు, వారిని అడిగదలుచుకుందాం. సరే సార్, ఏ టైంలో వచ్చారు, ఎలా జరిగింది సంఘటన? విశాఖ నగరంలో గల 9-10 వార్డులకు సంబంధించినటువంటి 12 యువకులు ఇక్కడ యారాడ బీచ్కి 1 గంట ప్రశాంతంగా ఉందామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వచ్చి మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత స్నానం చేయడానికి బీచ్లోకి దిగారు. 7 కుర్రోలు బీచ్లోకి దిగితే ఒక కుర్రోడిని గంగవరంకి సంబంధించినటువంటి రాజు అనేటువంటి వ్యక్తి కాపాడగా, మిగతా 6 కూడా సముద్రంలో సుడి వచ్చి ఆ సుడి ద్వారా వీరు గల్లంతయ్యారు. మరి ఇప్పటిదాకా వారి ఆచూకీ అనేటువంటిది దొరకపోవడంతో అందరూ కూడా శోక సముద్రంలో ఇవాళ కొట్టిమిట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ గల్లంతైనటువంటి 6 పిల్లలు కూడా 17 నుంచి 21 వయసు కలిగిన వాళ్ళు. నిన్న ఇక్కడ దిగినటువంటి కుర్రోలు ఆ దిగిన సందర్భంలోనే ఇక్కడ సుడి వచ్చింది. ఆ సుడి ఈ పిల్లల్ని ఎటు తీసుకెళ్లిపోయిందో ఈ పూట కూడా ఆచూకీ లేదు. కాబట్టి దీనికి పూర్తిగా ఇక్కడ ఉన్న అధికారులు గాని ప్రభుత్వం గాని బాధ్యత వహించాల్సినటువంటి నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి మేము ఆ ప్రజల తరపున కోరుతున్నాం. ఇప్పటికైనా గంగవరం, అదే విధంగా యారాడ బీచ్ కి సంబంధించి సపరేట్ గార్డ్స్ ని పెట్టాలి, హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకి ప్రాణరక్షణకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఏరియా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఎవరు ఇప్పుడు వచ్చి యాక్షన్ తీసుకోలేదని, ఇక్కడ 200-300 మంది అక్కడ నుంచి వచ్చామండి, హెచ్బీ కాలనీ సిద్ధం నుంచి ఇక్కడికి వచ్చి మంచినీళ్ళే వేటిల్లే, ఇక్కడ ఎవరు కూడా పట్టింపు చేసుకోవట్లేదని. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా స్పందించకపోతే ఇక్కడ ఉన్న జనాలు ఏమైపోతారండి? నిన్న అనగా 3 గంటలకు పడిపోయిన మనుషులు ఇప్పటికి వచ్చి ఎవరు కూడా పట్టింపు చేసుకోవట్లేదండి. ఇక్కడ జనాలు ఏం తాగుతారో ఏం ఉంటారని కనీసం ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం అయితే చాలా దారుణం అనేది ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎప్పటికైనా సరే ఎవరైతే 6 గల్లంతయ్యారో వారు అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకునే విధంగా తమకు చర్యలు చేపట్టాలని ప్రధానంగా చెప్తున్నారు. అలాగే స్థానిక నేతలు కనీసం స్పందించడానికైనా కూడా ఇక్కడికి రాలేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు చర్యలు చేపట్టే విధంగా చేయాలనేది ప్రధానంగా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అమర్తో నాయుడు, T5 విశాఖపట్నం.